చందు అక్క ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టడానికి ఒక ఎల్లి చూడు అలాగే రండి ఇల్లు అద్దెకేవరంట మహారాణిని మహాశక్తి ఒకటి ఉంది ఈ ఊళ్ళో భగవంతుడి గురించి చెప్పడానికి భగవద్గీత చాలు మహారాణి గురించి చెప్పాలంటే 100 పాపిష్టి గీతాలు రాసినా సరిపోవంట ఆవిడ ఆజ్ఞలు అయితే ఈ ఊళ్ళో నీళ్ళు కూడా ఎవరంట ఏయ్ నీళ్ళే కాదురా పీల్చే గాలి కూడా బంద్ చేయిస్తా ఏడకొచ్చినోళ్ళు ఎంత కొమ్ములు తిరిగినోళ్ళైనా బాంచెన్ని కాల్ముక్త అంటేనే బతకనిస్తా ఆడదానివా నీ అవ్వ నా కాళ్ళ మీద పడి మొక్కిపోవే పోలీస్ పోరి నీ కాళ్ళు మొక్కడానికి రాలేదు నీకు పట్టిన తుప్పు వదిలించడానికే ఊరొచ్చాను పేదల రక్తం ఏళ్ల తరబడి తాగుతున్న నిన్ను నీతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అంతం చేయడానికే వచ్చాను అచ్చా రే కిషన్ రావు పోరి మంచి పొగరు మీద ఉన్నదిరా పోతుగాలి ఇంకా తరిగినట్టు లేదు తిమ్మిరి దించ నీకి తలకాయ దియొద్దురా కొడక్క దీని పండబెట్టి పరువు తీరా పబ్లిక్ ముంగట
లేరా పైకి కొట్టండి డప్పులు ఆడ్రా చిందాట విసునూరు మండలం సో కాల్డ్ మహారాణి వీరభద్ర నారాయణి పోలీసులు ఈ ఊళ్ళోకి రావడానికి నీ బోడి పర్మిషన్ కావాలా? ఏయ్, ఇక నుంచి నీ ఇల్లే మా పోలీస్ స్టేషన్. మేకులు కొట్టేది గోడ కాదే, పతనమైపోతున్న నీ అధికారానికి, ముక్కలవబోతున్న నీ అహంకారానికి పోవే. ఏ నట్టింట్లో నువ్వు అక్రమాలు చేశావో అదే నట్టింటిని 10 మందికి ఉపయోగపడే న్యాయస్థానంగా చేస్తాను. మీ బెడ్రూముల్ని జైల్ రూములుగా చేస్తాను. నీ కొడుకుని మొదటి నేరస్తుడిగా చేసి వేలాడదీశాను. ఇక నీకు నీ కొడుకులకి ఈ భూమిది ఎంతో టైం లేదు. నీ కొడుకుల కోసం ఎన్ని కన్నీళ్లు కారుస్తావో కాచు. ఎందుకంటే మీరు చస్తే మీకు ఎవరు పిండ పెట్టరు సరికదా? పిండి వంటలు పరమానంతో అందరూ పండగ చేసుకుంటారు. పోవే విద్యా కిషన్ రావు, నేను మళ్ళొస్తా. గోరు దెబ్బ తెలవని నాకు రోకలి దెబ్బ తలిగించిన మొలతాడు కట్టిన మగోడు బట్టని ఈ కొప్పుని రిబ్బెన్ చుట్టిన ఆడదానివి నువ్వు పట్టినవు. ఏం కూసినవే, నేను కన్నీరు గాల్సాలే. కంట తడి పెట్టడమే తప్ప కన్నీళ్లు పెట్టడం ఈ గడికి తెలవదని నీకు చూపిస్తా. వస్తా. ఈ నా గడిల మళ్ళా నేను కాలు పెట్టేది ఎప్పుడో తెలుసా? నీ తోలు ఒలిపించి నా కాళ్ళకు చెప్పులు గుట్టించుకున్నప్పుడు. ఊడిపోయిన ఈ నా కొప్పు మళ్ళా నేను ముడేసేది ఎప్పుడో తెలుసా? నీ గుండెల రక్తం నా పిడికిలతోటి పిండి నేను నెత్తికి పోసుకున్నప్పుడే వస్తా. చెప్పరా, పాకిస్తాన్ ఐఎస్ఐతో మీకు సంబంధం ఏంటి చెప్పు? నర్సాపూర్లో చచ్చిన అజామ్ గోరికి చార్మినార్ లో మహాలక్ష్మి జ్యువెలర్స్ ప్రసాద్ సేట్ ని కాల్చడానికి సంబంధం ఏంటి చెప్పు? ఈ చుట్టుపక్కల ఏ ఏ ఊళ్ళలో ఐఎస్ఐ ప్రాబల్యం ఉంది, ఎవరితో మీకు సంబంధాలున్నాయి? ఈ ఊళ్ళో ఉన్న గ్యాంగ్ ఎక్కడికి పారిపోయేలా చేశారు? కమాన్, టెల్ మీ. నాకు తెలియదు. టెల్ మీ. నాకు తెలియదు. టెల్ మీ. కమాన్, టెల్ మీ. టెల్ మీ. టెల్ మీ. నాకు తెలియదు. నాకు తెలియదు. నరకాసురుడు లాంటి నీ కొడుకు చావని, పతనమైపోయిన నీ అధికారాన్ని ఈ కాగడాల వెలుగులో కళ్ళారా చూడడానికి వచ్చిన జనాన్ని ఒకసారి చూడు.
బ్యాడ్ నైట్.